స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ ఇట్ కాజెస్ క్యాన్సర్ అలాగే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూడడం అంతే హానికరం ఈ అటకారాలే తగ్గించుకోమని చెప్పేది హాయ్ అండి మొన్నటి వరకు దేవుడు ఫింగర్ ప్రింట్ వేయడానికి మాత్రమే బ్రొటన్ వేలు ఇచ్చాడు అనుకునేదాన్ని కానీ ఈరోజు ఒక విషయం అర్థమైందండి దానితో మనం లైక్ కూడా చేయొచ్చని సో నేను చెప్పిన మాట మీకు అబద్ధం అనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా లైక్ పడుతుంది ఈ కబుర్లన్నీ ఎందుకే డైరెక్ట్ లైకే కావాలని అడగొచ్చు కదా అదండి మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకసారి కొలుతారమ్మా ఒకసారి నోరు ఓపెన్ చేయమ్మా ఇప్పుడు బాగానే ఉందా డాక్టర్ హా ఇప్పుడు అంతా బాగానే ఉందమ్మా ఫీవర్ కూడా తగ్గిపోయింది హా డాక్టర్ ఇప్పుడు మొత్తం ఓకే కదా హా ఓకే కాకపోతే చాలా నీరసంగా ఉందమ్మా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటి బలమైన ఆహారం పెడుతుండండి బాబోయ్ మళ్ళీ ఫ్రూట్స్ తినాలా రోజు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ పెడుతూ ఉంటామండి కానీ అస్సలు తిందు ఎంత తినమని చెప్పినా అస్సలు మాట వినదండి అయ్యో తినాలమ్మా తినపతి ఎలాగా చూడు ఎంత నీరసం పడిపోయావో సరే అమ్మా ఏమైనా అవసరం పడితే ఫోన్ చేయి వెంటనే వస్తాను సరే డాక్టర్ చూసావా డాక్టర్ గారు ఏమన్నారు అందుకే రోజు చెప్పేది ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తినమని డాక్టర్స్ అలాగే చెప్తారు మమ్మీ అవన్నీ నాకు నచ్చవని నీకు తెలుసు కదా హా ఇలాంటివి నచ్చవు అదే పిజ్జాలు బర్గర్లు అలాంటివి తెస్తే మాత్రం తింటావు హా మమ్మీ అవైతే తింటా అవి తినే నువ్వు ఇలా నీరసంగా తయారైపోయావు అయినా నిన్ను కాదు మీ డాడీని అనాలి ఈసారి నుంచి నువ్వు డైలీ హెల్తీ ఫుడ్ తినకపోతే నీకు అస్సలు జంక్ ఫుడ్ కొనవు మీ డాడీ చేత సర్లే మమ్మీ ఇంకేం చేస్తా అవే తింటాలే సరే ఫ్రూట్స్ తీసుకొస్తా ఉండు చాలే ఇంతకన్నా ఏం తింటది ఇదిగో బేబీ తిను ఇన్ని తినాలా అసలు ఎవరన్నా ఇన్ని తింటారా మమ్మీ నేను మనిషిని అనుకుంటున్నావా ఇంకేమన్నా అనుకుంటున్నావా ఇందులోంచి కొంచెం తీసే మమ్మీ ప్లీజ్ సరే నీ ఇష్టం కానీ ఇప్పుడే డాడీ ఫోన్ చేశారమ్మా పిజ్జా తీసుకొస్తున్నారంట నువ్వు ఈ ఫ్రూట్సే తినలేదు ఇంకా పిజ్జా ఏం తింటావు సర్లే డాడీ నేను తినేస్తాంలే వద్దులే మమ్మీ తింటానులే ఇలా చెప్తాను కానీ దారిలోకి రాలేదు మమ్మీ ఎలాగో లోపలికి వెళ్ళిపోయింది కదా పాడేద్దాంలే వద్దులే అన్నీ పాడేస్తే డౌట్ వస్తుందేమో కొన్ని తినేసుకుని పాడేద్దాం ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ గారండి మా పిల్లకి ఇప్పుడు పర్వాలేదమ్మా కాకపోతే చాలా నీరసంగా ఉంది ఏం పెడతారు అసలు ఏముంది డాక్టర్ గారండి ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం నైట్ కూడా భోజనమేనండి రోజు తినే ఫుడ్ కాదమ్మా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి పెడుతున్నారా లేదండి ఇంకేం పెట్టమండి మేము కూడా అవే తింటాం డాక్టర్ గారండి హెల్త్ బాగున్నప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఒకటే ఫుడ్ అమ్మా కొంచెం బలమైన ఆహారం పెడుతున్నానమ్మా అంటే యాపిల్స్ కానీ కమలా కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి పెడుతున్నానమ్మా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్సా అండి సరేలేండి పెడతాము సరే అమ్మ నేను వస్తాను ఒకవేళ మళ్ళీ అవసరం అయితే అత్తమంటూ ఫోన్ చేయకండి అమ్మా రావడానికి ఇబ్బంది అవుతుంది మీరే క్లినిక్ వచ్చేయండి అమ్మా సరే డాక్టర్ గారండి యాపిల్స్ డ్రై ఫ్రూట్సా చాలా ఎక్కువ రేట్ ఉంటాయేమో కదా పాపకు చూస్తేనేమో చాలా నీరసంగా ఉంది సరేలే ముందైతే మార్కెట్కి వెళ్ళి చూద్దాం ఏదైనా కొందాం అదేంటమ్మా డాక్టర్ గారు మనల్నే క్లినిక్కి రమ్మంటున్నారు అదే పక్కింటోళ్ళకి కటా అయితే ఆయనే కదమ్మా వస్తారు మనకు మాత్రమే ఎందుకు ఇలా మనం ఉన్న స్థితిని బట్టే మనకి ఇచ్చే విలువ కూడా ఉంటుందమ్మా సరేలే నేను మార్కెట్కి వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండు ఇప్పుడు మార్కెట్కి ఎందుకమ్మా ఫ్రూట్స్ గురించా హా అవునమ్మా అంటే డాక్టర్ గారు నీకు ఫ్రూట్స్ పెట్టమన్నారు కదా అందుకేనమ్మా వద్దులేమ్మా ఇప్పుడు ఎందుకు అనవసరమైన ఖర్చు డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారుగా అవి వేసుకుంటే తగ్గిపోతుందిలే అమ్మా అలా ఎలా తగ్గిపోద్దమ్మా చూడు ఎంత నీరసంగా ఉన్నావు సరే నేను మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను సరే అమ్మా ఈ యాపిల్స్ కాయలు ఎంతండి ఇవైతే 100కి 3 అమ్మా ఇవైతే 100కి 4 ఏ కాయలు ఇమ్మంటావు అమ్మా 100కి 3 4నా అంతేనా సరేలే ఆ కమలకాయలు ఎంతండి కమలా బాలకాయలు అయితే 100కి 4 వస్తాయి అమ్మా ఏంటి అవి కూడా 100కి 4 సరేలే వద్దులేండి కమలా పెట్టుకెళ్ళండి అమ్మా ఇంకో కాయ ఎక్కువ వేస్తాను అయినా వద్దులేండి ఇంకా ఏమండి జాంకాయలు ఎలాగా 50కి 7 అమ్మా సరే అండి అయితే ఒక 50 రూపాయలకి ఇవ్వండి సరే అమ్మా కొంచెం మంచివి వేయండి మంచివి వేసానమ్మా ఇదిగో అరటిపళ్ళు కూడా తక్కువ రేటుకే దొరుకుతాయి అవి కూడా కొనుక్కుందాంలే ఇంకా చాలే ఇవి పాడేద్దాం మమ్మీ అలాగా చూడట్లేదుగా ఎవరు చూడట్లేదుగా
చూడట్లేదులే. ఏంటో, ఉన్న వాళ్ళకేమో తినడానికి బాధ, లేని వాళ్ళకేమో కొనుక్కోవడానికి బాధ. ఇదిగో తల్లి ఫ్రూట్స్ తిను. అదేంటమ్మా, డాక్టర్ గారు యాపిల్స్ కదా తినమన్నారు. డాక్టర్స్ అలాగే చెప్తారమ్మా, యాపిల్స్ లో కన్నా జామకాయల్లోనే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, వాటికన్నా ఇవే మంచివమ్మా, తినమ్మా. అమ్మ దగ్గర డబ్బులు లేవేమో అందుకే అలా చెప్పింది, అయినా నా కోసమే కదా తెచ్చింది. ఇదిగో అమ్మా, నువ్వు కూడా తిను. నేను తర్వాత తింటానమ్మా. అలాగే డైనింగ్ టేబుల్ పైన అరటిపళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకో అమ్మా. సరే అమ్మా. మమ్మీ చెప్పినట్టే ఈసారి 80% మార్క్స్ వచ్చినాయి కదా, ఈసారి ఎలాగన్నా మమ్మీతో కావాల్సినవన్నీ కొనిపించేసుకోవాలి. మమ్మీ, నాకు ఈసారి 10th లో 85% మార్క్స్ వచ్చేసాయి. వావ్, కంగ్రాట్స్ రా, నాకు తెలుసు నా బేబీ సాధిస్తుందని. థ్యాంక్ యూ మమ్మీ. సరే బేబీ, అయితే నువ్వు యూనిఫామ్ మార్చుకొచ్చే, మనం అందరికీ స్వీట్స్ పంచిపెట్టడానికి వెళ్దాం. హా సరే మమ్మీ. నీకు మొన్న 5000 పెట్టి ఫ్రాక్ తీసాను కదా, అది వేసుకో, నైట్ రెస్టారెంట్ కి కూడా వెళ్దాం. సరే మమ్మీ. అవును మమ్మీ, లాస్ట్ టైం జస్ట్ పాస్ అవ్వానని ఈసారి 80% అబౌ వస్తే స్కూటీ కొనిస్తా అన్నావు కదా. అదెలా మర్చిపోతాననుకున్నావురా చిట్టి తల్లి, రేపే వెళ్ళి కొత్త స్కూటీ కొనుక్కుందాం, దానికన్నా ముందు నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. అవునా మమ్మీ, ఏంటది? అంటే 10th అయిపోయింది కదా, ఇప్పుడు అసలే ఇంటర్లోకి వెళ్తున్నావు, అక్కడ ఏమైనా మొబైల్ అవసరం పడుతుందని చెప్పి నీ గురించి ఐఫోన్ తీసుకున్నాను బేబీ. వావ్, ఐఫోన్, థ్యాంక్ యూ మమ్మీ. అమ్మా, నాకు 10th లో 99% మార్క్స్ వచ్చాయి. అవునా తల్లి, ఇప్పుడే వస్తా నాకు. సరే అమ్మా. చాలా సంతోషంగా ఉందమ్మా, ఇదిగో నోరు తీర్చేసుకో. అలాగే సాయంత్రం నాన్నగారికి చెప్పి చికెన్ తెమ్మంటాను, మనం ఈరోజు చికెన్ కూర వండుకుందాం. అయ్యి, చికెన్ కూర? సరే అమ్మా, అయితే నేను డ్రెస్ మార్చుకుని ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్తాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. హా అమ్మా. ఇప్పటి వరకు స్కూల్ అంటే దగ్గరే కాబట్టి నడిచి వెళ్ళిపోయేది, ఇప్పుడు కాలేజ్లో జాయిన్ చేస్తే ఎలా వెళ్తుంది? మార్క్స్ అయితే బాగానే వచ్చాయి కానీ మేమేమి ఇవ్వలేకపోయాము. సరేలే, సైకిల్ అయినా కొనిపెడదాం పాపం, డబ్బులు సరిపోతాయో లేదో చూద్దాం. మొత్తం 2000 ఉన్నాయా? నేను మా ఆయన కష్టపడిన డబ్బంతా మేము చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. పాపం దీనికేమో ఇప్పటికి వచ్చి ఏమీ కొనలేదు, ఇప్పుడు సైకిల్ కూడా కొనకపోతే ఫీల్ అవుతుందేమో. సరేలే, ఈ 2000 పెట్టి కనీసం సెకండ్ హ్యాండ్ సైకిల్ అయినా కొందాం. మధు, మధు, మధు. హా వస్తున్నా అమ్మా. ఏంటమ్మా పిలిచావు? నీ గురించి ఏం తెచ్చానో చూడు. పాపం పాత సైకిల్ కొన్నానో నేనైనా ఫీల్ అవుతుందేమో. ఇప్పుడు ఎందుకమ్మా నాకు సైకిల్? అయ్యో 10th అయిపోయింది కదమ్మా, ఇప్పుడు అసలే కాలేజ్లో వేస్తాము, సైకిల్ కూడా లేకపోతే ఎలా వెళ్తావమ్మా? అయినా ఏమనుకోకు, కొంచెం డబ్బులు తక్కువయ్యి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్నానమ్మా. అయ్యో నేనెందుకమ్మా అలా అనుకుంటాను, అయినా సైకిల్దేముంది, నేను మా ఫ్రెండ్ సైకిల్ మీద వెళ్ళిపోదాం అనుకున్నా, అయినా డబ్బులు లేని పరిస్థితుల్లో ఎందుకమ్మా, అంతగా కావాలితే నేనే అడుగుతాను కదమ్మా. నీకు ఆ మాత్రం కూడా మేము కొనివ్వలేకపోతే ఎందుకమ్మా? థ్యాంక్ యూ అమ్మా. అలా చూసానో లేదో ఇలా పడ్డానే, ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే. అలా చూసానో లేదో ఇలా పడ్డానే, ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే. నా మనసే మాటే వినదే. నీ ఏం చేస్తున్నావు బేబీ? ఏముంది మమ్మీ, ఖాళీ, సమ్మర్ హాలిడేసే కదా. ఇప్పుడు 10th అయిపోయింది కదమ్మా, ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? మీ ఇష్టం మమ్మీ, ఏ కాలేజ్ అయినా ఓకే.
మరి అలా అయితే సెలవుల్లో ఖాళీగా ఉండడం ఎందుకు బేబీ? కంప్యూటర్ క్లాసెస్కి వెళ్ళొచ్చు కదా, స్కిల్స్ పెరుగుతాయి. అబ్బా ఎందుకు మమ్మీ, మళ్ళీ కాలేజెస్ ఓపెన్ చేస్తే ఎప్పుడు హాలిడేస్ ఇస్తారో కూడా తెలీదు, అందుకే ఈ హాలిడేస్ని ఎంజాయ్ చేయి నువ్వు. అది కాదు బేబీ, నువ్వు వెళ్తావని చెప్పి అడ్వాన్స్ కూడా పే చేస్తా, వెళ్ళొచ్చు కదా. వద్దు మమ్మీ, నేను వెళ్ళను. మరి అడ్వాన్స్ వాళ్ళు తిరిగి ఇవ్వరు కదా బేబీ. పోన్లే మమ్మీ, మహా అయితే ఎంత 4000 ఉంటుందేమో, పోతే పోనీ. 4000 గురించి కాదు బేబీ, నీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయని అంతే. అబ్బా చెప్తున్నాను కదా మమ్మీ నేను వెళ్ళనని, డోంట్ ఇరిటేట్ మీ. సరే బేబీ నీ ఇష్టం. అడుగుదామా వద్దులే, అడుగుదాంలే, అడిగితే ఏమన్నా అనుకుంటుందేమో. ఏంటమ్మా ఇలా వచ్చా? ఆహా ఏం లేదమ్మా, మామూలుగానే వచ్చాను. ఏమైందమ్మా, ఏమైనా కావాలా? అడుగు. ఆహా ఏం వద్దమ్మా. సరే అమ్మా వెళ్ళి చదువుకో, నీ అదృష్టం బాగుండి, నీ కష్టానికి తగ్గట్టు మంచి కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది. అదే అమ్మా, దాని గురించి మాట్లాడదామనే వచ్చా. ఇప్పుడు ఎలాగో సెలవులే కదా, కంప్యూటర్ క్లాసెస్ జాయిన్ అవుదామని అనుకుంటున్నానమ్మా. కంప్యూటర్ క్లాసెస్ కా, ఎంత కట్టాలమ్మా? 3500 అమ్మా. 3500? ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టకపోయినా అక్కడ పుస్తకాలకి బట్టలకి మీ నాన్న అప్పు చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు 3500 అంటే ఈ పిల్లకి ఏమని చెప్పాలి? వద్దని చెప్పలేను, వద్దంటే ఫీల్ అవుతుందేమో. అమ్మ ఏదో ఆలోచిస్తుంది, డబ్బులు లేవేమో. సర్లే ఇంక వద్దులే అమ్మా, అంతగా అవసరమైతే కాలేజ్కి వెళ్ళాక నేర్చుకుంటా. పర్వాలేదులే అమ్మా, మీ నాన్నగారికి చెప్తాను, ఏదోకలా సర్దుతారులే. సర్లే అమ్మా. చా అనవసరంగా అడిగా, అమ్మ డబ్బులు లేక బాధపడుతుందేమో. బేబీ వచ్చే వీక్ నీ బర్త్డే కదా, డ్రెస్ తీసుకోవడానికి షాపింగ్కి వెళ్దామా? షాప్కి ఎందుకు మామీ, ఆన్లైన్లో తీసుకుంటా. ఆన్లైన్లో అంటే డ్రెస్సెస్ బాగుంటాయో లేదో కదా బేబీ. అలా ఏం కాదు మమ్మీ, చాలా బాగుంటున్నాయి. నేను మొన్న డ్రెస్ చూశాను, అది చాలా బాగుంది, నీకు చూపిస్తా ఆగు. డ్రెస్ బాగానే ఉందిరా, కానీ కాస్ట్ 2000 అంటే క్వాలిటీ ఏమైనా బాగోదేమో. ఒక 5000 అబౌవ్ తీసుకో, క్వాలిటీ బాగుంటుంది. హా ఓకే, కానీ మమ్మీ మార్నింగ్ ఒక డ్రెస్, నైట్ పార్టీకి ఒక డ్రెస్ తీసుకుంటాను మమ్మీ. హా ఓకే బేబీ నీ ఇష్టం. రేపు నీ బర్త్డే కదా బేబీ, పార్టీకి మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచావా? ఇంకా లేదు మమ్మీ, ఇప్పుడు కాల్ చేయాలి అందరికి. సరే కాల్ చేసి మీ ఫ్రెండ్స్ అందరినీ పిలువు, అలాగే ఫుడ్కి ఏమేమి ఐటమ్స్ కావాలో లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వు, అవే తెప్పిస్తా. సరే మమ్మీ. కానీ ఏంటి మా చెప్పు, నా దగ్గర ఎందుకు సంకోచిస్తావు? అవును నువ్వు ఆర్డర్ పెట్టుకున్న 2 డ్రెస్లు వచ్చేసాయా? హా వచ్చేసాయి మమ్మీ, కానీ ఈసారి నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు, మర్చిపోయావా మమ్మీ? అయ్యో పిచ్చి తల్లి, నేను ఎలా మర్చిపోతాననుకున్నావురా, నీ గురించి గోల్డ్ రింగ్ తీసుకున్నా, చూపిస్తా ఆగు. ఇదిగో బేబీ, నచ్చిందా నీ బర్త్డే గిఫ్ట్? వావ్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, చాలా బాగా నచ్చింది. అలాగే నీకు ఇష్టమని చెప్పి రేపటికి బార్బీ కేక్ కూడా ఆర్డర్ పెట్టేశాను బేబీ. థ్యాంక్స్ మమ్మీ, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తాను, రేపు పార్టీలో అందంగా కనిపించాలి కదా. హా సరే బేబీ వెళ్ళు. తల్లి, చిటి తల్లి, చిటి తల్లి లేగమ్మా. ఏంటమ్మా? హ్యాపీ బర్త్డే రా. ఇదిగో అమ్మా నీ బర్త్డే గిఫ్ట్. ఏంటమ్మా ఇది? నీ బర్త్డే అని చెప్పి డ్రెస్ తీసానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. సరే వెళ్ళి రెడీ అయ్యిరా అమ్మా. సరే అమ్మా. సో రిచ్లో అయినా పూర్లో అయినా సరే తల్లి ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుందండి. ఆ తల్లి కొన్న దాంట్లోనే పిల్లల్ని ఉన్నతంగా చూసుకోవాలి అనుకుంటుంది. సో ప్రతి ఒక్కరికి హ్యాపీ మదర్స్ డే అండి.